దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న అత్యాచారాలపై సినీ రాజకీయ సామాజిక క్రీడా ప్రముఖులు తమదైన శైలిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్భయ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడా ఆడపిల్ల మీద అత్యాచారాలకి అడ్డుకట్ట పడడం లేదు సరికదా. ఇలాంటి అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఈ అత్యాచారాల ఘటనలో చిన్నారులు పెద్దలు అన్న తేడా లేదు. ఆడపిల్ల అయితే చాలనే విధంగా మానవ మృగాలు ప్రవర్తిస్తున్నాయి. విచక్షణ జ్ఞానం కోల్పోయి వికృతంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి మానవ మృగాలను చూస్తూ ఉంటే ఆడపిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించాలంటే భయపడే పరిస్థితి ప్రస్తుతం ప్రజల్లో నెలకొంది. అయితే ఇలాంటి ఘటనల మీద ప్రభుత్వ పరంగా తీసుకున్న తక్షణ చర్యలు అయితే పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో భారత స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ దేశంలో ఆడపిల్లల మీద అత్యాచారాలపై తనదైన శైలిలో అసహనం వ్యక్తం చేశారు. గంభీర్కి ఇద్దరు కూతుళ్లు. ఇప్పుడు వారు చిన్నపిల్లలు. అయితే తమ కూతుళ్లు కాస్త ఊహ తెలిసాక రేప్ అంటే ఏంటి అనే మాట అడిగితే తండ్రిగా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా అని, తండ్రిగా బిడ్డల విషయంలో ఆనందంగా ఉన్నా దేశంలో ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఆందోళనగా కూడా ఉందని గంభీర్ అన్నారు. మరోవైపు చెడు స్పర్శకి మంచి స్పర్శకి మధ్య తేడాని ఇప్పటి నుంచే పిల్లలకి చెప్పగలగాలి. చిన్న వయసులో తనకు ఎంతమంది రాఖీలు కడితే అంత సంబరపడేవాడినని, ఇప్పుడు దేశంలో అలాంటి పరిస్థితి ఆడ మగ మధ్య ఉందా అని గంభీర్ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యల్ని బట్టి ప్రజల్లోనే కాకుండా సెలబ్రిటీస్కి కూడా పిల్లల కూతుళ్ల విషయంలో ఉన్న ఆందోళన అర్థమవుతోంది అని పలువురు నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు.